నమస్కారం నేను మీ జాహ్నవి సూక్ష్మంలో మోక్షం టూ పాయింట్ ఓ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఈ సూక్ష్మంలో మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకు ఉన్నటువంటి సమస్యలకి మనకున్నటువంటి ప్రతి సందేహానికి ఎంతో చక్కటి సమాధానాలు అందిస్తూ ఉన్నారు కదా మన గురువు గారు మరి ఈ రోజు కూడా ఒక చక్కటి సందేహాన్ని మరి గురువు గారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు శ్రీమాత్రే గురువు గారు సో ఒక్కొక్క పండుగ గురించి ఎంతో చక్కగా వివరిస్తూ ఉంటారు మరి శ్రీ కృష్ణాష్టమి వస్తుంది కదా అసలు శ్రీ కృష్ణాష్టమి విశిష్టత ఏమిటి ఆ రోజు మనం ఏ విధి విధానాలు చేయడం వల్ల అంతా బాగుంటుంది అంటారు కృష్ణుడు అనేటువంటిది మనం గనక బాగా అర్థం చేసుకుంటే చూడండి అమ్మా ఇప్పుడు భగవంతుడు భూమి మీదకి వచ్చాడు కృష్ణావతారంలో మహావిష్ణువు అతని జననం చూడండి మనం ఏమనుకుంటాం మనకే కష్టాలున్నా అనుకుంటాం అతని జననం చూడడానికి అలా జరిగిందో వాళ్ళ తల్లిదండ్రులు అతని జననానికి ముందు కారాగారంలో ఉన్నారు అష్టమ గర్భంలో జననించేటువంటి అతనికి అతని ముందంత సహోదరులందరూ కూడా కంసుడి యొక్క చేతిలో పడి హతులయ్యారు చిన్నప్పుడే అంటే పుట్టి పుట్టగానే అతను బ్రతికించుకోవడానికి సముద్రం దాటించుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ దాయడం జరిగింది మన కష్టాలు ఉంటాం ఆ కష్టాలతో పోలిస్తే మన కష్టాలు ఏమాత్రం ఓకే అలాగే అతను చిన్నతనంలో ఉన్నప్పుడే రకరకాల దాడులు జరిగాయి అతను చంపుదామని పెద్ద రాక్షసు రూపంలో వస్తే దాన్ని చంపేశాడు అతను అతను కృష్ణుడు హతమార్చాడు అవునా అదేవిధంగా మనకి కృష్ణుడు చాలా విషయాలు నేర్పాడు ఆ విషయాలన్నింటినీ స్మరించుకోవాలి ముఖ్యంగా కృష్ణాష్టమి నాడు అంటే అతని జననం కంటే మనది ఇంకా చాలా బెటర్ కదా భగవంతుడే ఒక రూపం దాల్చి వచ్చినప్పుడు అంత కష్టాలు పడ్డాడే అంటే మనకి చెప్పడానికి అవన్నీ ఎప్పుడూ కూడా ఒకలాగే ఉండదు పరిస్థితులన్నీ మారుతాయని చెప్పి చెప్పడం అలాగే ఇక్కడ మీరు అర్థం చేసుకున్నట్లయితే కృష్ణుడు మనకి ఏం నేర్పిస్తాడంటే అంటే ఇంద్రుడి యొక్క గర్వాన్ని అనచడానికి చేస్తాడు ఆ విషయాన్ని ఏది గోవర్ధని గిరినెత్తి అదంతా మీకు ఎందుకంటే కృష్ణుడు ఏం చేస్తాడంటే మనకి ఇది కదా మనకి ఈ గోవర్ధన్ గిరి కదా మనకి ఇస్తుంది మన గోవులకు పాలు వస్తున్నాయంటే ఈ గిరి మీద తిరుగుతూ అవి తినడం వల్ల కదా మనం గిరికి పూజ చేద్దాం అంటాడు అంటే కృష్ణుడు అక్కడ మనం ఏం నేర్పిస్తున్నాడు అంటే మనం దేని ద్వారా అయితే పొందుతున్నామో దానికి కూడా పూజ చేయాలని భగవద్ధ్యానం చేయకూడదు అని కాదు అక్కడ మనం దేని ద్వారా పొందుతున్నాం అదే మనకు భగవంతుడు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన అది దాని కోపం వచ్చి ఇంద్రుడికి కోపం వచ్చి వరుణుని విపరీతమైన వర్షాన్ని కురిపించమని చెప్తాడు అయినా సరే ఆ కృష్ణుడు చిటికిన వేలతో నెత్తి అందరినీ కింద ఉండమంటాడు అంటే ఏమిటి అక్కడ అర్థం కృష్ణుణ్ణి గనక నమ్ముకున్నట్లయితే ఎలాంటి విపత్తులు ఉన్నా సరే ఆయన నీడనుంటే కాపాడబడతాము ఓకే అలాగే కృష్ణుడు భగవద్గీతని చెప్తాడు ప్రపంచంలో దానిలో ఉన్నంత సైకాలజీ ఇంకొకటి లేదు ఓకే భగవద్గీత అలా ఒకటి రెండని కాదు కృష్ణుడికి సంబంధించిన వృత్తాంతాలన్నీ చదువుకుంటూ వెళ్తూ ఉంటా అబ్బా నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది స్వచ్ఛమైనటువంటి ప్రేమ మనకి కౌరవులు పాండవులు యుద్ధంలో దుర్యోధనుడు వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు అర్జునుడు ఇద్దరిలో ఎవరు కావాలి నా సైన్యం కావాలా నేను కావాలా అంటే అర్జునుడు కృష్ణుడే కావాలంటాడు అంటే అన్ని వేల అన్ని లక్షల సైన్యం కంటే కూడా ఎన్నో యక్ష సైన్యం అంటూ ఉంటారు అంత సైన్యం కంటే కూడా కృష్ణుడు ధర్మం అంటే నేను ఇటువంటిదేమి అసలు నేను ఆయుధమే పట్టను కేవలం నేను మీ పక్షాన్ని ఉంటానంటే చాలు అంటాడు అంటే ఏమిటి అక్కడ భగవంతుడు కృష్ణ పరమాత్మ ఎటు ఉంటే అటు విజయము అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణ జన్మాష్టమి రోజు ఏదో పూజ చేసుకోవడం కాదు కృష్ణుడి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము ఏ విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఎవరికైనా మాటిస్తే ఇప్పుడు చూడండి శిశుపాలుడు ఎన్నో నిందలు వేస్తూ ఉంటాడు మనం ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం అయ్యో వాళ్ళు నన్ను ఆ మాట అన్నారు ఈ మాట అన్నారు బాధపడుతూ ఉంటాం అరే డైరెక్ట్గా కృష్ణుడు అవతారం ఎత్తి అతని చక్రాన్ని ధరించి ఎన్నో నీళ్ళలు చూపిస్తే కూడా అతను అన్న వాళ్ళు ఉన్నారు నువ్వు అది కాదు ఇది కాదు అది అని ఎదుగుతున్నారు వెనకాల ఆ యుగంలోనే నేను భగవంతుడిని చూపిస్తూ చక్రాన్ని పట్టుకొని ఎన్నో నీలలు చూపిస్తే కూడా ఆయుగంలోనే నువ్వు మాయలు అది ఇది అని చెప్పని నిందించిన వాళ్ళు ఉన్నారు అంటే మనం నేర్చుకోవాల్సిందంటే కృష్ణుడికే తప్పలేదు భగవంతుడికే తప్ప భగవంతుడికే ఈ భూమి మీద ఈ భూమికి ఉన్నటువంటి ధర్మం అట్లాంటిది మనమే మాత్రం అనేటువంటిది మనం నేర్చుకోవడానికి రామావతారం కానీ కృష్ణ అవతారం భగవంతుడు ఈ భూమి మీద నడిచి చూపించాడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు ఎలాగైనా నువ్వు న్యాయంగా ధర్మంగా బ్రతకొచ్చు అనేటువంటిది రామావతారం చూపించింది కృష్ణావతారం సైకాలజీ కృష్ణావతారం భగవద్గీత అనేటువంటిది ఏదైతే ఉందో దానంత గొప్ప గ్రంథం లేదమ్మా ఎవరైనా సరే శ్రీకృష్ణ అష్టమి నాడు భగవద్గీతలో కొన్ని శ్లోకాలు చదువుకున్న విన్న భగవద్గీతని ఇప్పుడు మనకి ఘంటసాల గారు చెప్పారు ఆ భగవద్గీతను విన్నా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అయితే కృష్ణాష్టమి నాడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి కృష్ణుడి యొక్క పటం పెట్టుకొని మనకి భాగవతం విన్నా భాగవతం చదివిన కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం వెన్నని చాలా మంది ఏం చేస్తారు అంటే చిన్నపిల్లలకి మా పిల్లలకి మా పిల్లలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు మా పక్కి పక్కింటి వాళ్ళు వాళ్ళు అదే తీసుకెళ్ళి వాళ్ళకి కృష్ణుడిలా గడప్లేసేవారు అలా చేయాలని చెప్పి చెప్పింది శాస్త్రం చిన్నపిల్లలు ఉంటే ఈ ఈ ఏజ్ పిల్లలు ఉంటారు మూడు నాలుగు సంవత్సరాలు వాళ్ళ చక్కగా ఏంటంటే ఒక లాగా అలంకరణ చేసి వాళ్ళకి కాళ్ళకేదో ఇలా ఒక తెల్లటి పదార్థాన్ని అంటే కృష్ణుడి పాదాలు పడ్డట్టుగా చేయడం ఇవన్నీ ఏమిటంటే మీరు అబ్జర్ మీరు గమనించినట్లయితే కృష్ణుడు పేరు వింటే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది కొంతమంది భగవద్భక్తిలో తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు కృష్ణుని ప్రేమించడం మొదలు పెడతారు చాలా చాలామంది ప్రేమించడం మొదలు పెడతారు నేను చాలా మంది ఇళ్ళలో చూసాను ఒక భక్తురాన్ని ఇంట్లో చూశాను కృష్ణుడి గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఆవిడకి దాదాపుగా ఒక యాభై ఐదు అరవై ఏళ్ళు ఉంటాయి పిల్లవ్వలేదు ఆవిడికి కానీ మహాభక్తురాలు కృష్ణ భక్తురాలు ఆవిడ ఇంట్లో ఆవిడ ఏం చెప్తుంది అంటే లేదు కృష్ణుడు ఇక్కడ తిరుగుతుంటాడు నాకు శబ్దాలు వస్తుంటాయి ఆవిడ అతను తిరుగుతుంటాడు అతను వెన్నముద్ద తీసుకొని తీసుకుని ఉంటాడు అప్పుడప్పుడు ఫ్లూట్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఇలా వచ్చి తిరుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు అక్కడ కూర్చున్నట్టుగా కుర్చీందని చెప్తుంది అంత మహాభక్తులు ఇంక అసలు ఎంతంటే ఆ లోపల రూమ్ లో కృష్ణుడికి సంబంధించిన అన్ని అలంకరించినప్పుడు ఆ లోపల రూమ్ లోకి వెళ్ళేటప్పుడు ఒకసారి తలుపు కొట్టి వెళ్తుంది అంటే మొత్తం అయిపోయారు అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది మరి కృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నారు కదా జూదంలో ధర్మరాజు వీళ్ళంతా ఎలా ఓడిపోయారు అనుకుంటూ ఉంటారు కానీ ధర్మరాజు అట మహాభారతంలో కృష్ణుడు ఇటు రాకూడదు అనుకుంటాడు జూదం ఆడేటప్పుడు కానీ అదే జూదం అయిపోయిన తర్వాత పాంచాలకి వస్త్రాభరణం వస్త్ర సంబంధించిన ఏదైతే వాళ్ళు చీరలు లాగేటప్పుడు కృష్ణ అని చెప్పి పిలిస్తే మళ్ళీ అక్కడికి వస్తాడు అంటే ఏమిటి మనము ఎవరైనా సరే మనల్ని ఎవరైనా మోసం చేస్తున్నారు మనం ఎవరి దగ్గర మోసపోబోతున్నాము అనుకున్నప్పుడు కృష్ణుణ్ణి తలుచుకుంటే కనుక అతని లీలతో అతని యొక్క అనుగ్రహంతో ఆ మోసం జరగకుండా ఉంటుంది ఒకటి దుర్గా అష్టోత్తరం చదువుకుంటే మోసం అయిపోతుంది లేదా చండి లేదా కృష్ణుణ్ణి కృష్ణుడి మాయ ముందు ఈ ఉన్నాయి సో ప్రత్యేకించి ఆ రోజు నివేదన అనేది వెన్న పెట్టి వెన్నతో మనం తలుచుకోవాలి తలుచుకోవాలి ఇంకోటి ఏంటంటే ఆ ప్రత్యేకంగా ఎవరికైనా కృష్ణుడికి సంబంధించినటువంటి అంటే ఎవరికైనా సంతానం సంబంధించిన హీనత ఉందనుకోండి ఆ గృహంలో తూర్పుకి ఆగ్నేయానికి మధ్య భాగంలో తూర్పుకి ఆగ్నేయానికి మధ్య భాగంలో ఈ చర్నింగ్ ప్లేస్ అంటారు దాన్ని అంటే మనకి వెన్నని చిలుకుతుంటారు చూసారా వెన్నని చిలుకుతూ ఉన్నటువంటి పటం ఒకటి కృష్ణుడు కూండలు ఇలా పెట్టుకుని వెన్న ముద్ద తింటున్నట్టు ఇంకో ఇద్దరు ముగ్గురికి ఇస్తున్నట్టుగా కొన్ని పటాలు ఉంటాయి అలాంటిది కనుక ఎవరైనా అక్కడ పెట్టారంటే తూర్పుకి ఆగ్నేయానికి మధ్య అంటే తూర్పు అంటే సూర్యుడు ఉదయిస్తాడు ఆగ్నేయం అంటే కిచెన్ ఉంటుంది ఈ రెండిటికి సెంటర్ పాయింట్లో కనుక పెట్టినట్లయితే సంతానం సంబంధించినటువంటి దోషాలు ఎవరికైతే ఉంటాయో ఆ దోషాలు పూర్తిగా నివారింపబడతాయి చాలా చక్కటి రెమెడీ గురు గారు చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్తే సో చూసారు కదండి ఇది సూక్ష్మంలో మోక్షం టూ పాయింట్ ఓ ప్రత్యేక కార్యక్రమంలో మరి కృష్ణాష్టమి కృష్ణ జన్మాష్టమి గురించి ఎంతో చక్కటి విషయాలు గురువుగారు చక్కగా తెలియచేశారు కదా సో చక్కటి రెమెడీని కూడా చెప్పారు అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడి లేదల్ని కూడా ఒకసారి చక్కగా మాట్లాడుకుందాం సో ఇదందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది సో మరి ఆ రోజు ఏం చేయాలో కూడా చెప్పారు కాబట్టి డెఫినెట్గా ఫాలో అయిపోండి మరో చక్కటి ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం